బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ కట్ చేస్తామంటూ ఆందోళనకు గురి చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం అన్నవరం వేలంపేటలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలు మరియు పెన్షన్ నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు ముప్పు తెచ్చిపెట్టింది. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందన రోజు రోజుకి కనుమరుగైపోతుంది. ఇద్దరికి రెండు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి. వేయకపోతే పెన్షన్ అయ్యి ఆగిపోతాయి అనమాట. ఇంటి 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 పెన్షన్ అయ్యి ఆగిపోతాయి అనమాట. ఇద్దరికి రెండు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి. వేయకపోతే పెన్షన్ అయ్యి ఆగిపోతాయి అనమాట. ఇంటి 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 పెన్షన్ అయ్యి ఆగిపోతాయి అనమాట. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ కట్ చేస్తామంటూ ఆందోళనకు గురి చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం అన్నవరం వేలంపేటలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలు మరియు పెన్షన్ నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు ముప్పు తెచ్చిపెట్టింది. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందన రోజు రోజుకి కనుమరుగైపోతుంది. ఇద్దరికి రెండు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి. వేయకపోతే పెన్షన్ అయ్యి ఆగిపోతాయి అనమాట. ఇంటి 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 పెన్షన్ అయ్యి ఆగిపోతాయి అనమాట.